బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ కింగ్ నాగార్జున తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబ సభ్యులతో పాటు స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే గడిచిన శనివారం ఆదివారాల్లో షోను రమ్యకృష్ణ నడిపించారు. నాగార్జున లేకపోవడంతో ఈ వారం ఎలిమినేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో మహేష్, హిమజ, పునర్నవి సేవ్ అయిపోయారు. రమ్యకృష్ణ చాలా హోందాగా షోను నడిపించిన తీరుపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఇక సోమవారం నాటి 44 ఎపిసోడ్ సందడిగా మొదలైంది. రాజాది రాజా, గణనాథ, విఘ్నేశ్వరాయ పాటతో ఇంటి సభ్యులను నిద్రలేచారు. బిగ్ బాస్ ఇంట్లో వినాయక చవితి సందడి మొదలైంది. ఇంటి సభ్యులు పూజ కోసం బంతిపూలు, తోరణాలు, అరటి ఆకులు, పండ్లు, స్వీట్లు బిగ్ బాస్ అందజేశారు. వీటితో పాటు ఒక లేఖను కూడా ఉంచారు. వినాయక చవితి శుభ సందర్భాన్ని పరిష్కరించుకొని ఇంటి సభ్యులందరూ ఇంటిని అందంగా అలంకరించి ఈ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు. ఈ ఇంటి సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు గార్డెన్ ఏరియాలో ఉన్న ఉప్పు జోన్లోని కెమెరా ముందుకొచ్చి ఒక అగర్బత్తిని వెలిగించి మీ కోరికను వినాయకుడికి తెలియజేయాల్సి ఉంటుంది అని లేఖలో రాసి ఉన్న మెసేజ్ను శ్రీముఖి ఇంటి సభ్యులకు చదివి వినిపించింది. ఇక ఇంటిని అందంగా అలంకరించిన అనంతరం ఒక్కొక్కరు బిగ్ బాస్ చెప్పినట్టుగా కెమెరా ముందుకు వెళ్లి వినాయకుడికి తమ కోరికలు చెప్పుకున్నారు. వీరిలో హిమజ చాలా గట్టి కోరికే కోరింది. నవంబర్ 2 ఆమె పుట్టినరోజు, అంటే బిగ్ బాస్ షో ఫైనల్ వీక్ కాబట్టి ఈ ఏడాది తన పుట్టినరోజును బిగ్ బాస్ హౌస్లో సెలబ్రేట్ చేసుకోవాలని హిమజ కోరుకుంది. దీనికి ప్రేక్షకులు దీవెనలు కావాలని వేడుకుంది. ఇక బాబా భాస్కర్ ఎవరికి వినిపించకుండా తమిళంలో గన్నాథుని ఏదో కోరేశారు. ఆలిరాజా, రవికృష్ణను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. అయితే ఎప్పట్ల కన్ఫెషన్ రూమ్లో వారితో బిగ్ బాస్ మాట్లాడలేదు. ఎదురుగా చిన్న మానిటర్లో చీకటిని చీల్చుకొస్తున్న చిన్న వెలుగులతో కనిపించి కనిపించకుండా కూర్చున్న ఒక లేడీ వారికి దర్శనమిచ్చింది. ఆమెను రవి, ఆలి గుర్తుపట్టలేకపోయారు. వారితో తనను తాను మిస్టరీ ఫ్రెండ్గా ఆమె పరిచయం చేసుకుంది. కాసేపు ముచ్చటించిన తర్వాత ఎప్పట్లాగే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఆలి, రవి డిస్కషన్ చేసుకుని హౌస్లో ఇద్దరిని ఎలిమినేట్ నామినేట్ చేయాలని, దానికి బలమైన కారణాలు చెప్పాలని మిస్టరీ ఫ్రెండ్ సూచించింది. అలాగే ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడానికి వీలు పడదని చెప్పింది. ఆలి రాహుల్ని, రవి మహేష్ని నామినేట్ చేశారు. ఆ తర్వాత వితిగా పునర్నవి జంటగా వచ్చి అలీ రవిలను నామినేట్ చేశారు. అనంతరం వచ్చిన శివజ్యోతి, హిమజ జంట మహేష్, రాహుల్ను నామినేట్ చేశారు. ఆ తర్వాత రాహుల్, మహేష్ జంటగా వచ్చి శ్రీముఖి, ఆలీని నామినేట్ చేస్తున్నట్టు మిస్టరీ ఫ్రెండ్కి చెప్పారు. అనంతరం కన్ఫెషన్ రూమ్లోకి వచ్చిన బాబా భాస్కర్, శ్రీముఖి కాసేపు కోతి చష్టలతో నవ్వులు తెప్పించారు. వాళ్ళతో మిస్టరీ ఫ్రెండ్ గొంతు మార్చి మాట్లాడింది. ఈ క్రమంలో ఆలీని బాబా భాస్కర్, రాహుల్ని శ్రీముఖి నామినేట్ చేశారు. చివరికి కెప్టెన్ వరుణ్ సందేశం సింగిల్గా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. ఈయన్ని నామినేషన్కి పిలిచి రెండు పేర్లు ఇవ్వాలని మిస్టరీ ఫ్రెండ్ కోరింది. రవి, ఆలీ పేర్లను వరుణ్ నామినేట్ చేశాడు. కన్ఫెషన్ రూమ్లో మానిటర్ ద్వారా ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులతో మాట్లాడిన ఆ మిస్టరీ ఫ్రెండ్ ఇంట్లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు, ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తన షోలోకి వచ్చినట్టు అందరికీ శిల్పా చెప్పింది. దీంతో అక్కడ కాసేపు నవ్వులు పువ్వులు పూశాయి. అందరితో పరిచయాలు అయిపోయాక శ్రీముఖి తనను గుర్తుపట్టేస్తుందనే భయంతోనే గొంతు మార్చి మాట్లాడాలని శిల్పా చెప్పింది. ఇంట్లోకి శిల్ప అడుగు పెట్టింది లేదో బిగ్ బాస్ ఆమెను అసలు ఆటలోకి దింపేశారు. ఈ వారం ఎలిమినేషన్కు శిల్ప ఇద్దరిని నామినేట్ చేయాలని సూచించారు. దానికి సరైన కారణాలు కూడా చెప్పాలన్నారు. శిల్ప ఆలి, శ్రీముఖిని నామినేట్ చేసింది. బలమైన కారణాలు ఏమి లేవు, కానీ ఆలి ఒకసారి కూడా నామినేషన్లోకి రాలేదని, శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నారని చెప్పింది. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి రాహుల్, ఆలి, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.